దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్స్ కి సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే రామచంద్రమూర్తి గారు. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. బాగున్నారా? రామచంద్రమూర్తి గారు, ఇప్పటి వరకు మీరు చెప్పినట్లు మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ కోసం వచ్చేవాళ్ళు కానీ లేదంటే ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు, సో మొట్టమొదటిసారిగా మార్కెట్లోకి అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళని వాళ్ళు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, ఎటువంటి మైండ్ సెట్తో మార్కెట్లోకి వస్తే కొంత సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉందంటారు? సార్ ఈ క్వశ్చన్ నాట్ ఓన్లీ ఫర్ న్యూ పీపుల్, కొత్త వాళ్ళకే కాకుండా ఆల్రెడీ వాళ్ళు ఉన్న మార్కెట్లో ఈ అసలు సరే ఇప్పుడు జరిగిపోయింది అయితే ఇప్పటి నుంచి నేను సక్సెస్లో రావాలన్నా అసలు నేను ఎలా ఉండాలి అంటానికి అసలు ప్రాథమికంగా మీరు మూడు రూల్స్ ఫాలో అవ్వాలి. మూడు రూల్స్ జనరల్గా అందరం ఎలా వస్తున్నాం మార్కెట్లోకి? ఒక అవగాహన ఏమని ఉంది, ఇందులో చాలా డబ్బులు ఉన్నాయి, మనం అసలు ఓవర్ నైట్ మిలియనీర్స్ అయిపోతాం, లేదు ఆప్షన్స్ కొంటే రిజల్ట్స్ వస్తున్నాయి, రిజల్ట్స్లో కొనేస్తున్నాం, లేదు మీకు బోల్డ్ మెసేజ్లు వస్తుంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కొనేయండి మీకు చాలా వచ్చేస్తాయి, లేదా నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ కొనేయండి, లేకపోతే ఫ్యూచర్స్ కొనేయండి, లేకపోతే మీరు 1 lakh పెడితే 10 lakhs అయిపోతాయి. ఇలా మనం ఒక అవగాహనలో లేకుండా ఉండటం వల్ల ఏమవుతున్నాం అంటే ఇదేదో చాలా పెద్ద ఇది మన మీద మిస్ అయిపోతున్నాం, ఇది అందరు సంపాదించేస్తున్నారు మన మీద మిస్ అయిపోతున్నాం అని ఒక యాంగ్జైటీతో మనం వచ్చేస్తున్నాం. కానీ వాస్తవంగా ఏంటంటే ఒక జాబ్ చేయడానికి 1 lakh rupees సపోజ్ శాలరీ అంటే ఆయన 30 రోజులు 8 hours వర్క్ చేస్తే ఆయన ఒక కనీసం మినిమం బీటెక్ ఎంటెక్ లెవెల్లో ఒక 16 to 18 years ఎడ్యుకేషన్ చేశాక చేసిన తర్వాత ఆయన ఒక 1 lakh సంపాదిస్తున్నారు. ఇందులో 1 minute lakh సంపాదించవచ్చు, కానీ ఆ మినిట్లు చూసుకొని ఆ మినిట్ ఎవ్రీ మినిట్ రాదు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, నిజమే, కరెక్ట్. అది చూసుకొని ప్రతి మినిట్ 1 lakh వస్తాయి అనే భ్రమలో ఉన్నాం అందరం. అవును, దానివల్ల అసలు అవగాహన అనేది దీనిలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో 1 నిమిషంలో ఫ్లూక్గా ఏదో వచ్చేస్తుంది మనకి, వాళ్ళు ఏదో 1 నిమిషంలో మిలినీర్ అయిపోయారు, అదైపోయారు ఇదైపోయారు అని చెప్పి మనం ఏమనుకుంటున్నాం అంటే దీనిలో ఇది ఏంటంటే మనం డబ్బులు మిస్ అయిపోతున్నాం, మనం ఏదో వచ్చేయాలి, ట్రేడింగ్ ఏదో చేసేయాలి, ఆడేది చెప్పేస్తున్నారు వినేయాలి, మనం పెట్టేయాలి అన్నట్టు ఉంటున్నాం. భ్రమంలో ఉండకూడదు. ఉండకూడదు. రూల్ నెంబర్ 1 ఏంటంటే అందరూ ఏంటంటే హ్యూజ్ మనీ అనేది ఫస్ట్ రూల్ ఫస్ట్ పెట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు 1 lakh rupees 10,000 20,000 ఎవరికైనా కానీ ఒక 20 lakhs 30 lakhs అలా వచ్చేస్తాయి అనే భ్రమలో ఉంటే మాత్రం అది భ్రమ, అది నిజం కాదు. మీకు ఫస్ట్ రూల్ ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ మీ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన క్యాపిటల్ ముందు అది ప్రిజర్వ్ అవ్వాలి, అది మీ రూల్ నెంబర్ 1. నువ్వేమన్నా చెయ్యి, ఈక్విటీ చేయి, ఇన్వెస్ట్మెంట్ చేయి, లాంగ్ టర్మ్ చేయి. ఒక ఆయన ఉన్నారు సార్ ఇన్వెస్ట్మెంట్ అని, మీరు ఇన్వెస్ట్మెంట్ చాలా గొప్పది అంటున్నారు. ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ ఒక ఆయన ఇన్వెస్ట్మెంట్లో ఉన్నారు, వెళ్ళిపోయింది మనీ అయిపోయింది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1400 నుంచి వాళ్ళ 20 rupees, DHFL 300-700 నుంచి వెళ్ళిపోయింది. ఎన్ని ఇన్వెస్ట్మెంట్సే, మంచి కంపెనీసే, మరి ఏంటి ఇన్వెస్ట్మెంట్స్? ఆయన ఫస్ట్ రూల్ మిస్ అయిపోయారు. నీ క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకోవాలి, అది ఎవరు చెప్తారు? Nobody will tell you, you come and you save your money. It is our first rule. Yes. We should secure our capital. So whenever capital is eroding, irrespective of any company, you should quit and save your capital. ఇప్పుడు వాల్వో బస్సులు వెళ్తున్నా, యాక్సిడెంట్ అయితే బయటకు వచ్చేస్తాం కానీ బస్సు బాగుందని కూర్చోం కదా సార్? ఎగ్జాక్ట్లీ, అవును. బస్సు మంటలు అవుతున్నాయి, వాల్వో బస్సు కాలిపోతుంది, నాకు వాల్వో బస్సు నేను కూర్చుంటా అంటే మనం కూడా కాలిపోతాం. లేదంటే టికెట్ ఎక్కువ పెట్టుకునే సార్ నేను ఇదే బస్సులో కూర్చుంటా, కుదరదు. ఎంత టికెట్ కొన్నా అది ఎంత క్వాలిటీ బస్సు అయినా క్షణంలో బయటకు వచ్చే ఎగ్జిట్ అయిపోవాలి, అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ కాకపోతే నువ్వు ఎగ్జిట్ అయిపోతావు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. మార్కెట్ ఎప్పుడు ఉంటుంది, మనం ఉండాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది మనం తెలుసుకోవాలి. అది ఎగ్జిట్ అవ్వాలి అని తెలుసుకోవాలంటే మన మైండ్ సెట్ ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే మన క్యాపిటల్ ప్రిజర్వ్ ఉండాలనేది మనకి సబ్ కాన్షియస్ మైండ్లో ముందు ఫస్ట్ రూలు.
సో ఆ సమయానికి తగ్గట్టుగా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి అంతే. సో ఫస్ట్ రూల్ డోంట్ బిలీవ్ అదర్స్. క్యాపిటల్ వేరే కంపెనీలు ఏమున్నా ఎంత గొప్పవైనా కానీ ఈవెన్ వాల్వో బస్ అయినా నేను చెప్పేది ఎక్కువ రేటు కొన్నావు మంటల్లో కాలిపోతుంది నువ్వు ఇంకా లక్కీకి ఇంకా నీ దాకా రాలా నువ్వేం చేయాలి కిటికీ పోగులు కట్టుకొని దూకేయాలా లేకపోతే దానిలోనే కూర్చుంటామా? నేను దానిలోనే కూర్చుంటాం అంటే జెట్ ఎయిర్వేస్ లాగానే ఉంటుంది. ఎస్ అండి, నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉంది. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది మన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లో ఉంది. సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి ఆ క్షణంలో, ఆ క్షణంలో వ్యవహరించాలి. అదే విన్నింగ్ మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన క్యాపిటల్ మనకి ప్రొటెక్షన్ ఉండాలి, అది రూల్ నెంబర్ వన్. సెకండ్ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్. ఇప్పుడు ఒకళ్ళు ఉంటారు ఒకసారి ప్రాఫిట్ వస్తుంది మళ్ళీ తర్వాత డౌన్ లాస్, మళ్ళీ పది ట్రేడ్లలో ట్రేడ్ అనండి ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ చిన్న పాయింట్ నా సజెషన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటి చాలామంది అడుగుతుంటారు. ఇన్వెస్ట్మెంట్కి అసలు ట్రేడింగ్కి డిఫరెన్స్ సార్, ఇప్పుడు కార్ ఉంది సార్ నీకు, మనకి డ్రైవింగ్ వచ్చు, అది 1-20 దాకా రీడింగ్ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 100లో వెళ్తాము, 60లో వెళ్తాము, 20లో వెళ్తాము. ఇప్పుడు 100లోనే వెళ్తాం అవసరమైనప్పుడు. ఇప్పుడు హైవే రోడ్లో 120-130 వెళ్తాం, మామూలు రోడ్లో 60లో వెళ్తాం, మామూలులో 10 రూపాయలు 10 ఇప్పుడు అమీర్పేట ఏరియాలో 10-20 వెళ్తాం. అక్కడ నేను 100 వెళ్తానంటే లేదు, కుదరదు. సో అక్కడ ట్రేడింగ్ కుదరదు. నువ్వు ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ రెండు ఒకటే, టైమ్ హారిజన్ డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. టైమ్ హారిజన్ డిఫరెన్స్ రెండు ఒకటే, నువ్వు బయ్య చేస్తావు సెల్ చేస్తావు, ఇంకేం చెయ్యం ట్రేడింగ్లో అయినా ఇన్వెస్ట్మెంట్లో అయినా బై చేస్తాం సెల్ చేస్తాం, మూడోది ఏమి లేదు అక్కడ. కాకపోతే టైం హారిజన్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటున్నావు? నీ మైండ్ సెట్ నువ్వు 6 నెలలు తీసుకుంటున్నావు ఒక క్యాపిటల్ పెరగటానికి, 6 నెలల మైండ్ సెట్ తీసుకుంటున్నావు లేదా 1 ఇయర్ మైండ్ సెట్ తీసుకుంటున్నావు. ఒక ఆయన 10 డేస్ తీసుకుంటున్నాడు, ఒక ఆయన 1 డే తీసుకుంటున్నాడు. అదే మైండ్ సెట్, అదే అమౌంట్, అదే క్యాపిటల్ని మనం క్యాపిటల్ ఎప్రిషియేషన్ కోసం ఒక ఆయన 1 డే తీసుకుంటున్నాడు, హీ ఇంప్రూవ్డ్ హిజ్ మైండ్ సెట్. ఒక ఆయన 1 ఇయర్ తీసుకుంటున్నారు. బట్ డోంట్ కన్ఫ్యూజన్. ఇప్పుడు మనం కొన్న స్టాక్స్ పడిపోయి వాటిని ఇన్వెస్ట్మెంట్స్ అని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు నేను కొన్ని అకౌంట్స్ చూసాను సార్, ఒక ఒంగోలు ఏరియాలో నేను ఒకసారి చూసినప్పుడు అసలు అందరూ అక్కడ మేమందరం చాలా ఇన్వెస్ట్మెంట్ సార్ అన్నారు. సార్ ఏమున్నాయి సార్ మీ పోర్ట్ఫోలియో చూపించండి అంటే ఒక్కొక్కళ్ళు ఎన్టీపీసీ, సెయిలు, గెయిలు, ఈ ఆర్కాము, ఇవి అసలు ఒక 10,000 షేర్లు, 2,000 షేర్లు, ఇప్పుడు 2 రూపాయల షేర్లు, ఒక 20, ఆంధ్ర బ్యాంకు, ఇప్పుడు ఇవన్నీ పెట్టి మేము ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. ఒక్కళ్ళు కూడా టీసీఎస్ లేదు, ఇన్ఫోసిస్ లేదు, ఒక్కళ్ళు కూడా ఒక హెచ్యుఎల్ లేదు, ఒక్కళ్ళు కూడా ఒక మారుతి లేదు, ఒక టాప్ ఏషియన్ పెయింట్ లేదు. ఒక టాప్ 50 కంపెనీస్లో మనం డబ్బులు పెట్టుకుంటే అది ఇన్వెస్ట్మెంట్. మీరు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లు, పెన్నీ స్టాక్లు పెట్టుకొని నేను ఇన్వెస్ట్మెంట్ సార్ అంటే కాదు, 20 రూపాయలు 30 రూపాయలు పెట్టుకునేసి అది ఇన్వెస్ట్మెంట్ అంటే కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు చూడండి మ్యూచువల్ ఫండ్స్ కానీ, మీరు ఏమన్నా చూడండి టాప్ కంపెనీస్, ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, వాళ్ళు చేసేది ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ రూల్ డివిడెండ్ రావాలి. ఎగ్జాక్ట్లీ. ఇన్వెస్ట్మెంట్ చేస్తే డివిడెండ్ రావాలి, డివిడెండ్ రావాలి కంపెనీ నుంచి. నువ్వు డివిడెండ్ ఉన్న కంపెనీని ఇన్వెస్ట్ చేస్తేనే నువ్వు ఇన్వెస్ట్ చేసినట్టు, దట్ ఈస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్. ఎస్, అంటే ఆ కంపెనీ పర్ఫామ్ చేస్తున్నట్టు. డివిడెండ్ ఎలా ఇస్తున్నాం? సో యాజ్ లాంగ్ యాజ్ డివిడెండ్ ఇస్తున్నాం అంటే ఆయన ప్రాఫిట్ లో ఉన్నారు ఆ కంపెనీ. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు నువ్వు రైట్ ఇన్వెస్ట్మెంట్. ఒక ఫెయిల్ అయిన వాడి దగ్గర నువ్వు డబ్బులు పెట్టి నేను ఇన్వెస్ట్ అంటే మీనింగ్ లెస్. నాకు డివిడెండ్ రాలేదు, డివిడెండ్ ఇవ్వలేదంటే. సో ఇన్వెస్ట్మెంట్ దయచేసి అర్థం చేసుకోండి సార్, ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెన్నీ స్టాక్స్ నేను తక్కువ అంటలేదు, ఏ కంపెనీ నేను తక్కువ మాట్లాడలేదు. మన డబ్బుని నేను మాట్లాడుతాను యాజ్ ఏ కస్టమర్ పాయింట్, క్లయింట్ పాయింట్. నా డబ్బులు నాకు సేఫ్టీలో ఉండాలి, నా డబ్బులు నాకు ఇన్వెస్ట్మెంట్. మన విజన్ మైండ్ సెట్ని నేను మార్చుకోమంటున్నా. ఇన్వెస్ట్మెంట్ రూల్ ఏంటి? డివిడెండ్ రావాలి. మీరు మినిమం మ్యూచువల్ ఫండ్ దానిలో ఇన్వెస్ట్ చేసి ఉండాలి ఆ కంపెనీలో, మీరు కొన్న కంపెనీలో మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఎందుకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళు మనకన్నా చాలా స్ట్రాంగ్ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళు ఏ కంపెనీని వదలరు, డబ్బులు వచ్చే కంపెనీ ఏది, ఎందుకంటే దే హావ్ లాట్ ఆఫ్ మనీ అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కంపెనీస్. ఎగ్జాక్ట్లీ. సో వాడే వదిలేస్తే మనం పట్టుకున్నామంటే మనకి డబ్బులు ఎలా వస్తాయి?
సో ఇది సెకండ్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెంట్గా డబ్బులు తీయటం రావాలి, దీనికి ట్రైనింగ్ కావాలి, దీనికి ఖచ్చితంగా ట్రైనింగ్ కావాలి. థర్డ్ పాయింట్ హ్యూజ్ ప్రాఫిట్స్. అందరికీ ఫస్ట్ గోల్ యాక్చువల్గా థర్డ్ గోల్, హ్యూజ్ ప్రాఫిట్ అనేది థర్డ్ గోల్. ఫస్ట్ గోల్ కన్సిస్టెంట్, ఫస్ట్ గోల్ క్యాపిటల్ ఫస్ట్ ప్రిజర్వేషన్, క్యాపిటల్ సేఫ్ ఉండాలి ఫస్ట్, సెకండ్ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తీయాలి. అది 1,000 రూపాయలు అవునండి, 2,000 అవునండి, అసలు అంటే విన్నింగ్ మైండ్ సెట్లోకి రావాలి. ఈ లూజింగ్ మైండ్ సెట్ నుంచి విన్నింగ్ మైండ్ సెట్కి వస్తే మనం కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీస్తాం. థర్డ్ హ్యూజ్ ప్రాఫిట్స్. ఎస్, దెర్ ఆర్ టైమ్స్ ఈ ప్రాఫిట్ని రిస్క్ చేస్తాం, క్యాపిటల్ రిస్క్ చేయకుండా ఈ ప్రాఫిట్ రిస్క్ చేయొచ్చు. సో అలా మీరు వెళ్తే ఈ ట్రేడింగ్ బిజినెస్లో మీరు లాంగ్ టర్మ్ సర్వైవల్ అవుతారు, మార్కెట్ ఎలా ఉన్నా మీరు సంపాదించగలరు. రైట్ రైట్, చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు నిజంగా. అంటే మార్కెట్లోకి వచ్చే ముందు మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ మార్కెట్లోకి వచ్చేసాక అడుగు పెట్టేసాక ఇన్వెస్ట్మెంట్ చేసాక లేదంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మనల్ని మనం సమయస్ఫూర్తిగా ఎలా వ్యవహరించాలనే విషయాలు నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్.